తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు విక్రమ్ కుమార్ అమ్మ. ఏం చేస్తుంటారండి? నేను రిటైర్డ్ అసిస్టెంట్ మేనేజర్ ఏపీఎస్ఆర్టీసీ. మరి అన్ని కూరగాయల రేట్లు కానీ ధరలు ఎలా ఉన్నాయండి? కూరగాయల రేట్లు అంటే ప్రస్తుతానికైతే పర్వాలేదు. ఇదే కాకుండా నిత్యావసర వస్తువులు అన్ని ధరలు పెరిగిపోయినాయి అంటున్నారండి, పెరిగిపోయినాయండి? ధరలు పెరగటం అంటే ఇప్పుడు అది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయి, ప్రైసెస్ కంట్రోలింగ్ ఆడది. కొన్ని పాలసీస్ ఏమో స్టేట్ గవర్నమెంట్లో ఉంటాయి, కొన్ని పాలసీస్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటాయి. రెండు లిస్టులోనేమో కొన్ని ఐటమ్స్ ఉంటాయి, దాన్ని బట్టి మరి ప్రభుత్వం వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పరిధిలో ఉన్నటువంటి ఈ పాలసీస్ మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి, సెంట్రల్ ఆధీనంలో ఉన్నటువంటి పాలసీస్ మీద సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. సార్ మరి మీ ఇన్నేళ్ల సర్వీస్లో ఎంతోమంది సీఎంలను చూసి ఉంటారు మీరు, మరి ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన బాగానే ఉందమ్మా, మంచిగానే చేస్తున్నాడు ఆయన. ఇదివరకు ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్స్ ఏ విధంగానూ ఏ పరిస్థితుల్లోనూ ఇట్లా గ్రామీణ వాతావరణంలో కానీ ఇట్లా మామూలుగా అర్బన్ ఏరియాస్లో కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలా, కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రం అన్ని విధాలుగా అందరి ఈ మన్ననలు పొందుతూ వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీరుస్తుంది ప్రస్తుత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అంటే ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ అంటారా? అసలు ఈ సంక్షేమ పథకాలన్నీ నాట్ ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ బట్ ఆల్సో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా ఆయన తీసుకుంటున్నాడు. ఉదాహరణకి 17 మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చాడు, దాంట్లో 5 కాలేజీలు ఇప్పుడు రేపు వచ్చే నెల నుండి ప్రారంభమవుతున్నాయి, అట్లాగే పోర్ట్స్ కూడా. అట్లాగే ఇప్పుడు ఉత్తానం ఏరియా ఏదో ఉంది కదా, ఆ ఏరియాలో ఇదివరకు దీని మామూలుగా ఈ దీనికి సంబంధించి కిడ్నీ వ్యాధి గ్రస్తులకి చాలా ఇబ్బంది పడేది. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకున్నాడు. డెవలప్మెంట్ కూడా బాగానే చేస్తున్నారంట? డెవలప్మెంట్ కూడా బాగానే చేస్తున్నాడు. అయితే కోవిడ్ సమయంలో 2 సంవత్సరాలు ఊరికనే పోయింది, అయితే ఈ 4.5 సంవత్సరాలు ఈ 2.5 సంవత్సరాలు మాత్రం ఖచ్చితంగా తను చేయగలిగినంత చేశాడు. జగన్ వచ్చిన తర్వాత అభివృద్ధి లేదు ఏపీకి అని అంటున్నారు కదండి, అది గిట్టని మాటలమ్మా, గిట్టని మాటలు. ఇదివరకు వాలంటీర్ వ్యవస్థ లేదు, వాళ్ళు ఏదో జన్మభూమి కమిటీలు పెట్టారు, వాళ్ళు పెన్షన్ తీసుకోవాలంటే వాళ్ళకి లంచాలు ఇవ్వాలి, లైన్లో నుంచోవాలి. ఆ రోజు కాబట్టి ఇంకో రోజు వచ్చి పాప బడిగాపులు పడేవాళ్ళు. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు లేదు, 5:30కే వాళ్ళు వాలంటీర్స్ వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. మరి అది ఎలాంటి విషయం మీరు ఆలోచించాలి, మీకు తెలవందేం కాదు, నాతో మీరు చెప్పిస్తున్నారు అంతే. సరే అండి, మళ్ళీ రాబోయే 2024లో మళ్ళీ ఎవరు సీఎం అయ్యే అవకాశం? సీఎం అయ్యే అవకాశం మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. జగన్ గారు సీఎం అవుతారని మీరు చెప్తున్నారు గట్టిగా, కానీ మళ్ళీ కనుక జగన్ గారు ఏపీకి సీఎం అయితే మరో శ్రీలంక అయిపోయిద్ది ఏపీ అని చెప్పేసి అని అంటున్నారు కదండి. అప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ సేమ్ బడ్జెట్. ఆ రోజున ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఈ డెవలప్మెంట్ యాక్టివిస్ కానీ ఎందుకు చేపట్టాల చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు? మరి ఇప్పుడు అదే బడ్జెట్తో ఇంకా తక్కువ అప్పులతో జగన్మోహన్ రెడ్డి ఈ స్కీమ్స్ అని కొనసాగిస్తున్నాడు, మరి అక్కడే తెలిసిపోతుంది కదా. అమరావతిని డెవలప్ చేశాను అంటున్నారు కదా, అమరావతి డెవలప్మెంట్ చేయాలంటే ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ ఏదో చెప్పింది కదా, అది టెక్నికల్ కమిటీ, అది దాన్ని అనుసరించుకోకుండా వాళ్ళు ఏదో వీళ్ళేదో తనకు తానుగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆయన ఏదో ఉన్నాడు కదా, ఈయన కాలేజ్ పెద్ద ఉన్నాడు కదా, ఆయన కమిటీగా ఫార్మ్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొనేసి 35,000 ఎకరాలు కావాలా, అసలు రాజధాని కావాలా 35,000 ఎకరాలు? అవసరం లేదు కదా, ఎందుకు అసలు 35,000 ఎకరాలు ఏం చేయడానికి? రియల్ ఎస్టేట్ ఇది, నువ్వు నీకు గవర్నమెంట్ ఇచ్చింది దేనికి? ప్రభుత్వ పరిపాలన చేయాలని. కానీ నువ్వు చేసింది ఏంటి, అక్కడ భూములు కొని అక్కడ వ్యాపారం పెట్టమేనా? ఏమా అది డెవలప్ చేయాలంటే 2,00,000,000 కోట్లు అవుతాయి, ఎక్కడుండి తీసుకొస్తావు, ఎక్కడుండి తీసుకొస్తారు? చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు, ఆయన సంపద సృష్టిస్తారు అంటున్నారు కదండి. ఏమా 14 సంవత్సరాలు సీఎం చేశాడు, ఏం తీసుకున్నాడు, తీసుకున్నాడు, చేశాడు అభివృద్ధి? ఈయనంట ఒక బిల్డింగ్ కట్టి ఆయన అభివృద్ధి చేశాడా? మిగతాదంతా మామూలుగా పబ్లికే చేసేసుకుంది, అది ఈయనేం చేసింది ఏమి లేదు. శంషాబాద్ రాజశేఖర రెడ్డి కట్టించాడు, ఈయన ఏం చేసింది? అవుట్ రింగ్ రోడ్డు రాజశేఖర రెడ్డి చేశాడు, ఈయనేం చేసింది ఏమి లేదు. ఈయన ఎంతసేపు రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప ఏమీ లేదు. ఐటీ డెవలప్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారే రావాలంటున్నారు కదండి. అసలు ఏం తెలుసమ్మా, అసలు విజన్ ఉన్న నాయకుడు కాదు,
జనం వాళ్ళ జనమే ఆయన విజన్ ఉన్న నాయకుడిగా చిత్రీకరిస్తున్నారు. పేపర్ స్టేట్మెంట్స్ ద్వారా విజన్ ఉన్న నాయకుడిగా చిత్రీకరిస్తున్నారు, కానీ యాక్చువల్గా అతనికి ఏం లేదు, తెలియదు. నో నథింగ్ డూయింగ్. అది ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ సచ్. ఎంతసేపు వనరులను సమీకరించుకోవటం, అవి ఎట్లా దోచేసుకోవచ్చు, అందాక ఎందుకు స్కిల్డ్ ఇదని చెప్పేసి ఒకటి వచ్చింది కదా, మరి దానికి కోర్టే కదా లోపల పంపించింది. జగన్మోహన్ రెడ్డి కాదు కదా, మరి ఏమి అక్కడ ఏమి లేనప్పుడు ఆయన కోర్టు జైలుకి పంపించగా, అది ఉదాహరణ. ఇలాంటివి చాలా ఉన్నాయి, తవ్వి తీస్తే మొత్తం బయటకు వస్తాయి. మరి ఆయనే కాకుండా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా పొత్తులు పెట్టుకొని, అసలు చంద్రబాబు కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పిన, ఈజ్ పొలిటికల్ జోకర్, నథింగ్ బట్ పొలిటికల్ జోకర్. ఎందుకనండి, ఆయనకు అసలు ఏమి తెలియదు, ఏదైనా ముందు వేసుకోవటం లేకపోతే ఇదేది గంజాయి లే మార్క ద్రవ్యాలు ఉంటాయి చూడు, అవి వేసుకొని మాట్లాడినట్టుగా ఉంటుంది. కానీ నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను, అది చేస్తానని చెప్పేసి ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి ఏమైనా మాట్లాడతా, ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి పొడుపుతాను, అది చేస్తాను, ఇది చేస్తాను, కానివ్వను, జగన్మోహన్ రెడ్డి సీఎంను కానివ్వను అంటమే. కానీ అతను ఏం చెప్తున్నాడు, ఏం చేస్తానికి వచ్చాడు, మొట్టమొదటి ఏమన్నాడు, నేను ప్రశ్నించడానికి వచ్చాను అని అన్నాడు. ఏం ప్రశ్నించాడు, ఎవరిని ప్రశ్నించాడు? అప్పుడేమో అపోజిషన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాడు, ఇప్పుడు పరిపాలనలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తాడు. ఏం చేయట్లేదు ప్రశ్నిస్తాడు, ఏం చేశాడు చంద్రబాబు నాయుడు, ఏం చేశాడని మరి ఏ అప్పుడు ఎందుకు ప్రశ్నించాలా? ఆయన కూడా చంద్రబాబు నాయుడే మంచి నాయకుడు, ఆయనే చెప్తున్నారు. అంటే ఎట్లాగా, మా ప్రజలు ఉన్న ప్రజల్లో తెలుసు కదా, ప్రజలు తేల్చారుగా, రేపు 2024 ఎలక్షన్లో ప్రజలు తేలుస్తారు, ఎవరు విజన్ ఉన్న నాయకుడో తేలుస్తారు. అదేమ్మా, పవన్ కళ్యాణ్ గారికి మొన్న 24 సీట్లు ఇచ్చారండి, దానిపైన మీరేం చెప్తారు? నేను మొట్టమొదటి చెప్పాను కదా, ఆయన తర్వాత మొన్న ఈ మధ్య ఒక మీటింగ్లో చెప్పాడు కదా, నాకు ఓట్లు వేసేవాళ్ళు లేరు, నేను ఆయన వెనకాల వెళ్ళటం తప్ప వేరే మార్గం లేదు, నేను ఈ పార్టీని పోషించలేను, అది పోషించాలి, నేను వైసీపీని ఎదుర్కొనే దమ్ము నాకు లేదు, టీడీపీని ఎదుర్కొనే దమ్ము లేదు, అందుకని ఆయన చెప్పినట్టు పోవాల్సిందే అని చెప్పేసి చెప్తున్నాడు. ఏంటండి పాపం, ఆయన పార్టీ కోసం ఆస్తులు కూడా అమ్ముతున్నారు అంటున్నారు కదండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆస్తులు అమ్ముతున్నాడా? ఆయన ఎక్కడ ఆస్తులు అమ్మాడు? మొన్నే కండి, రీసెంట్గా హైదరాబాద్లో ఆస్తులు అమ్ముతున్నారని న్యూస్ వచ్చింది. అంత ఉత్తమాట అమ్మా, ఇది నేను చెప్తున్నాను కదా, వీళ్ళని ఏంటంటే ఈ మీడియా చిత్రీకరణ, వీళ్ళేదో పెద్ద హీరోలు కానీ, ఇప్పుడు కెమెరా ఉంది, కెమెరా పట్టుకొని కెమెరా ముందు ఇట్లా కొడితే మనిషిని కొట్టినట్ట, కెమెరాని కొట్టినట్ట, అంతేగా, అంతే వీళ్ళు అంతేనమ్మా. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ప్రజలకు కావాలి, ఇంగ్లీష్ మీడియం ఎంత మంచిదమ్మా, లేని పిల్లల్ని ఒక స్థితికి తీసుకెళ్ళి, నేను ఇంటర్నేషనల్ లెవెల్ గ్లోబల్ లెవెల్లో నేను ఆ పిల్లల్ని ఆ స్థితికి తీసుకెళ్తాను, ప్రపంచంలో వాళ్ళు ఉద్యోగస్తులు చేస్తాను నేను అని ఏ దమ్మున నాయకుడైనా చెప్పాడా? నేను మంచి చేస్తే మీరు నాకు ఓటేయండి, లేకపోతే నాకు వేయొద్దు అని నిర్మోహమాటంగా చెప్పిన నాయకుడు భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారా? లేరు. అది మరి చంద్రబాబు నాయుడు గారు నేను పులివెందుల్లో ఓడిస్తానంటున్నారు కదండి జగన్ గారు. ఓడిస్తాడు, అసలు ఆయనకి అక్కడ దిక్కు లేదు, ఆయన పులి కుప్పంలో రేపు మాపు ఆ డిఫీట్ ఈజ్ గోయింగ్ టు టాకిల్ ఫేస్ ది డిఫీట్. ఎస్, అది